चिल्ड्रन्स मनं दातृत्वं लेसन चेप्पां कदा फिफ्थ लेसन नेक्स्ट लेसन सास बालिक गुरिंचि तेलुसुकुंदां अयिते इप्पुडु सास बालिक लेसन टेक्स्ट बुक ओकसारि चूडंडि नेनु एक्स्प्लेन चेस्तानु अयिते वंश पारंपर्यंगा वच्चे राजु काक प्रजल चेत एन्नुकोबडिन प्रजा प्रतिनिधि देशाधिनेतगा उंडे राज्यान्नि मनं रिपब्लिक अंटां అయితే రిపబ్లిక్ మనకి ఎలా వచ్చింది రిపబ్లిక్ అంటే దీన్ని గణతంత్రీయ దినోత్సవం అని అంటాం అయితే రిపబ్లిక్ ఎలా వచ్చిందంటే పూర్వకాలంలో వంశ పారంపర్యం అంటే ఒక వంశం యొక్క వరుస అంటే రాజులు పరిపాలించేవారు ఆ రాజులు ఆ రాజు చనిపోయాక నెక్స్ట్ వాళ్ళ యొక్క కొడుకు మనవలు అనేవారు రాజ్యాన్ని పరిపాలించేవారు కొద్ది రోజులు అయ్యాక మనకి బ్రిటిష్ వారు కూడా మన దేశానికి రావడం జరిగింది వచ్చాక మహాత్మా గాంధీ వంటి నాయకులు ఏం చేశారు ఎన్నో యుద్ధాలు చేసి ఎంతో కష్టపడి తన ప్రాణాలు చిందించి మనకి స్వాతంత్ర్యాన్ని సంపాదించి పెట్టారు అయితే ఏ సంవత్సరంలో స్వాతంత్ర్యం వచ్చిందంటే 1947 ఆగస్ట్ 15వ తారీఖున మనకి స్వాతంత్ర్యం అనేది వచ్చింది అంటే స్వాతంత్ర్యం అంటే మన భారతదేశం నుండి బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టడం అన్నమాట అది అలా వాళ్ళు వెళ్ళిపోయాక అదే 1947 తర్వాత మరి 2 సంవత్సరాల తర్వాత మనకి రిపబ్లిక్ అంటే 1950 జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ దినోత్సవం అనేది మనకి వచ్చింది అన్నమాట అంటే పూర్తిగా మనకి స్వేచ్ఛ అనేది లభించింది మన భారతీయులకి అంటే మనమే నాయకులను ఎన్నుకోవడం అన్నమాట మనమే ఓట్ల ద్వారా ప్రజా ప్రతినిధుల్ని ఎన్నుకొని వాళ్ళే మన దేశాన్ని పరిపాలించేటట్లు జరగడం జరుగుతుంది ఇప్పటి నుండి 1950 జనవరి 20వ తారీఖున రిపబ్లిక్ దినోత్సవంగా మన భారతదేశంలో అవతరించింది అన్నమాట అయితే ప్రతి పాఠశాలలో మన పాఠశాలలో కూడా రిపబ్లిక్ దినోత్సవాన్ని మనము జరుపుకుంటాం అలాగే దేశంలో ఉన్న ప్రతి పాఠశాలలో కూడా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు అయితే 1995 జనవరి 26వ తారీఖున బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో ఒక సన్నివేశం అనేది జరిగింది అదేంటంటే ఆ ఒక పాఠశాలలో మీసా వర్మ అనే ఒక బాలిక ఆ పాఠశాలలో చదువుతుంది అయితే ఆ ఉత్సవానికి రిపబ్లిక్ ఉత్సవానికి తన తల్లిని తమ్ముడిని తన స్నేహితురాలని తీసుకొని వచ్చింది అన్నమాట అయితే అలా రిపబ్లిక్ దినోత్సవం బాగా జరుపుకున్నారు తిరిగి ఇంటికి వెళ్ళేలోపు ఒక ఆటో రిక్షాలో వాళ్ళ ఫ్యామిలీ తిరిగి వస్తున్నారు అలా వస్తుండగా ఒక గజ దొంగ ఒక దొంగలు అన్నమాట దోపిడీ దొంగలు ఆ ఆటోని అడ్డుకున్నారన్నమాట అడ్డుకునేసరికి ఏం జరిగిందంటే అపార్ట్మెంట్లో ఉన్న ఒక ఫ్లాట్లో పాట్నా ఉత్సవం ముగిసిన తర్వాత వాళ్ళు ఒక రిక్షాలో తిరిగి వస్తుండగా వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే పాట్నా నగరంలో రాజేంద్ర నగర్ అనే ఒక ప్లాట్లో నివసిస్తూ ఉన్నారన్నమాట అయితే అలా ప్లాట్ దగ్గరలో వచ్చారు అప్పట్లో దోపిడీ దొంగలు ఆటోని అడ్డుకున్నారన్నమాట అలా అడ్డుకోవడం వల్ల ఏం చేయాలో మెసవర్ణకు అర్థం కాక వా దొంగలు ఏం చేశారు వా తల్లిని బెదిరించి తన దగ్గర ఉన్న నగలను అలాగే డబ్బులు ఇమ్మని బెదిరించారన్నమాట అలా బెదిరించడం వల్ల మెసవర్మకి ఏం చేయాలో తెలియక వాళ్ళు తెలియకుండా పరిగెట్టి ఎక్కడికి వెళ్ళిందంటే అపార్ట్మెంట్లో ఉన్న దగ్గరకు వెళ్ళిందనమాట వాళ్ళ నాన్నగారు అక్కడ కూడా అపార్ట్మెంట్ అంటే సిటీలో పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి కదమ్మా ఆ భవనాల్లో ఉండే ఒక ప్లాట్ అంటారు ప్లాట్లో ఒక అపార్ట్మెంట్ పైన మేడలు అలా ఉంటాయి కదా అలాంటి ప్లాట్లో వాళ్ళు నివసిస్తూ ఉన్నారు అక్కడికి వెళ్ళారనమాట అక్కడ నిమేషవర్మ వెళ్ళేసరికి వాళ్ళ నాన్నగారు రిపబ్లిక్ దినోత్సవం అక్కడ కూడా జరుపుకుంటూ ఉన్నారు అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటారు అనమాట అపార్ట్మెంట్ దగ్గర రక్షణ ఉద్యోగి వాళ్ళని కొంతమంది వ్యక్తులను వాళ్ళ నాన్నగారు తీసుకొని ఎక్కడికి ఆటో దగ్గరికి వచ్చారనమాట వచ్చి నిమేషవర్మ అదంతా ఏం చేసిందంటే వాళ్ళ నాన్నగారిని అపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది వ్యక్తులని ఆ రక్షణ ఉద్యోగులు వాళ్ళ నాన్నగారు వెంట పెట్టుకొని ఆటో దగ్గరకు వచ్చారు వచ్చిన తర్వాత
అలజడిని ఏంటి వీళ్ళందరూ ఇలా వస్తున్నారని చెప్పి అలాగే అందరూ గొడవ పడడంతో ఆ విషయం పోలీసులకు కూడా తెలిసి ఏం చేశారంటే అక్కడికి ఆటో దగ్గరికి వచ్చారు. రావడం వల్ల దోపిడీ దొంగలు ఏమయ్యారు, దొరికి పోయారన్నమాట. మిశ్రవర్మ తండ్రి ఆయనతో వెళ్ళిన దుండగులను అలా అడ్డుకొని ఏం చేశారు, పోలీసులకి పట్టించారన్నమాట దుండగుల్ని. అయితే మిశ్రవర్మ చూసిన సమయస్ఫూర్తి సాహసం చాలా గొప్పది. సమయస్ఫూర్తి అంటే ఏంటి అంటే ఆ సమయంలో ఏం చేయాలో తెలియడం అన్నమాట. అంటే దొంగలు అడ్డుకున్నారు, ఏం చేయాలో అర్థం కాలేదు, అలాంటప్పుడు ఏం చేయాలో తెలుసుకోవడం, దాన్ని సమయస్ఫూర్తి అని అంటాం. అలాగే అలాంటి సాహసము చేయడం వల్ల ఆమె తల్లికి ఆటోలో ఉన్న వాళ్ళందరికీ ప్రాణాపాయం అనేది తప్పిందనమాట. అయితే ఇంతకీ ఆ చిన్నారి మీసావర్మ వయసు ఎంత అంటే 7 సంవత్సరాలు, అంటే మీ వయసు అనే ఉంటుందన్నమాట. అయితే ఈ ఇంత చిన్న వయసులో అంత సాహసం చేసింది అంటే మనం కూడా చిన్నప్పుడు అంత ధైర్యంగా అంత సాహసం చేయగల ధైర్యం అనేది ఉండాలని ఈ పాఠం యొక్క మనకి ఉద్దేశం అనమాట. అయితే అంత చిన్నారి బాలిక సమయస్ఫూర్తి ధైర్య సాహసాలు మెచ్చుకొని ఆమెకు ఒక అవార్డు కూడా ప్రభుత్వం అనేది ఇచ్చింది. అంటే చిన్నపిల్లలు ఇలాంటి సాహసాలు చేయడం వల్ల వాళ్ళకి జాతీయ అవార్డు అనేది కూడా ఇస్తారనమాట. ఈ మేసవర్మకు జాతీయ బాల అవార్డు లభించింది. ఓకే, నెక్స్ట్ మనం క్వశ్చన్ ఆన్సర్స్ని తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీనింగ్ చదువుతాను చూడండి. వంశ పారంపర్యం, ఒక వంశం యొక్క వరుస, తాత తండ్రి కొడుకు మనుమడు, ఈ వరుసను వంశ పారంపర్యం అంటారు. అధినేత, అధిపతి పరిపాలకుడు. అవతరించు, ఏర్పడు. అపార్ట్మెంటు, చాలా కుటుంబాలు నివసించటానికి వీలుండే పెక్కు అంతస్తులు గల భవనం. ప్లాటు, ఒక అపార్ట్మెంటులో ఒక కుటుంబం నివసించే భాగం. హఠాత్తుగా, అకస్మాత్తుగా ఉన్నట్లుండి. అటకాయించి, అడ్డగించి. ప్రమాదం, అపాయం. సెక్యూరిటీ గార్డు, రక్షణ ఉద్యోగి. అరెస్టు చేయు, బంధించు. సమయస్ఫూర్తి, ఆ సమయానికి ఏం చేయాలో తోచటం. సాహసం, తెగింపు. అవార్డు, బహుమతి. ఓకే, ఈ మీనింగ్స్ ఒకసారి నోట్స్లో నోట్ చేసుకోండి. ఇంతకుముందు మనం లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసాము, అర్థాలు చెప్పాము, ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ చెప్తాను చూడండి. బీహార్ రాష్ట్ర రాజధాని ఏమిటి? బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా. బీహార్ రాష్ట్ర రాజధాని ఏమిటి? బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. మన దేశం ఎప్పుడు రిపబ్లిక్గా అవతరించింది? ఎప్పుడు అవతరించింది? 1950 జనవరి 26వ తేదీన రిపబ్లిక్గా అవతరించింది. మన దేశం ఎప్పుడు రిపబ్లిక్గా అవతరించింది? 1950 జనవరి 26వ తేదీన రిపబ్లిక్గా అవతరించింది. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూడండి. రిపబ్లిక్ అంటే ఏమిటి? రిపబ్లిక్ అంటే ఏమిటి? వంశ పారంపర్యంగా వచ్చే రాజుగాక ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధి దేశాధినేతగా ఉండే రాజ్యాన్ని రిపబ్లిక్ అంటారు. చూడండి ఒకసారి, వంశ పారంపర్యంగా వచ్చే రాజుగాక ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధి దేశాధినేతగా ఉండే రాజ్యాన్ని ఏమంటాం? రిపబ్లిక్
అంటాం. ఓకే ఫోర్త్ క్వశ్చన్, మీసా వర్మ పాఠశాలలో జరిగిన రిపబ్లిక్ ఉత్సవానికి ఎవరెవరు వెళ్ళారు? ఎవరెవరు వెళ్ళారు లెసన్లో చెప్పుకున్నాం కదా మనము. మీసా వర్మ తల్లి, తన యొక్క తల్లి, తన తమ్ముడు వెళ్ళారు. మీసా వర్మ తన యొక్క తల్లి, తన తమ్ముడు రిపబ్లిక్ దినోత్సవానికి వెళ్ళారన్నమాట. ఓకే చిల్డ్రన్స్, ఓకే ఇంకొకసారి చదువుతాం చూడండి. బీహార్ రాష్ట్ర రాజధాని ఏమిటి? బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా. మన దేశం ఎప్పుడు రిపబ్లిక్గా అవతరించింది? 1950 జనవరి 26వ తేదీన రిపబ్లిక్గా అవతరించింది. రిపబ్లిక్ అంటే ఏమిటి? వంశపారంపర్యంగా వచ్చే రాజుగాక ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధి, దేశాధినేతగా ఉండే రాజ్యాన్ని రిపబ్లిక్ అంటారు. మీసా వర్మ పాఠశాలలో జరిగిన రిపబ్లిక్ దినోత్సవానికి ఎవరెవరు వెళ్ళారు? ఎవరెవరు వెళ్ళారు? మీసా వర్మ తన తల్లి, తన తమ్ముడు వెళ్ళారు. ఓకే క్వశ్చన్ ఆన్సర్స్ నోట్ చేసుకొని క్లియర్ చేయండి. థ్యాంక్స్ టు